మీటింగ్ లో ఏర్పాటు చేసినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరగబడ్డము, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించే వరకు కూడా మీరు మా వైపు రావద్దు అనే విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క గోడును వెలబుచ్చుకోవడము, మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వెళ్ళి చిన్నగా ఫరారైనటువంటి పోలీస్ వలయాల మధ్యలో ఫరారైనటువంటి సంఘటనలు మనం చూసాము. నిన్న హరీష్ రావుకు ఇలాంటి అనుభవం ఎదురైంది, అలాగే మంత్రి మల్లారెడ్డికి కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. చాలా చోట్లలో ఎమ్మెల్యేలను నిలదీసినటువంటి ప్రజలు మాకు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయినాయి, మాకు ఇస్తానన్నటువంటి 3 ఎకరాల భూములు ఎక్కడ పోయినాయి, దాంతోపాటుగా మా పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ పోయినవి అంటూ వారి యొక్క గళాన్ని వారి యొక్క బాధలను చెప్పుకుంటున్నటువంటి సందర్భాలను అయితే చూసినాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అట్టహాసంగా ప్రారంభమైనటువంటి పల్లె పట్టణ ప్రగతి ఏదైతే ఉందో అది చాలా హాస్యాస్పదంగా, ఏదైతే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారో వాళ్ళను చీదరించుకునే విధంగా ప్రజలు చీదరించుకునే విధంగా నిన్న కనబడ్డది. ఇలాంటి పరిస్థితులే ఈ 10 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది. హరితహారం పేరు మీద మీరు చేస్తున్నటువంటి దోపిడీలను ప్రజలు నిలదీస్తున్నారు, అలాగే వాళ్ళకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క హామీలను కూడా పథకాలను కూడా మాకు ఇవ్వాలి అని చెప్పేసి నిలదీస్తున్నారు. చాలా చోట్లలో రేషన్ కార్డుల విషయాలలో కూడా గొడవ అయినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. మల్లారెడ్డికి మాత్రము అతను రోడ్డు మీద నడుస్తుండగానే భూ బాధితులు మా యొక్క భూములను కబ్జాలు చేశారని మల్లారెడ్డికి నిరసన సెగ తగలడము, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లులను ఎప్పుడు ఇస్తారని మంత్రి హరీష్ రావును వారి యొక్క నియోజకవర్గం సిద్దిపేట నియోజకవర్గంలో నిలదీసినటువంటి మహిళలను కూడా చూసినాము, అలాగే వివిధ ప్లేసులలో ఎమ్మెల్యేలను కూడా నిలదీసినటువంటి ప్రజలను చూసినాము. ఇట్లనే ఖచ్చితంగా తిరుగుబాటు అనేది మొదలైనట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఊరూరా మరలబడ్డారు పల్లె పట్టణ ప్రగతిలో మంత్రులు ఆఫీసర్లను అడ్డగించిన జనం, కొన్ని చోట్ల గ్రామ సభల బహిష్కరణ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమయ్యాయంటూ మంత్రి హరీష్ను ప్రశ్నించిన మహిళలు, మల్లారెడ్డికి నిరసన సెగ భూముల విషయంలో న్యాయం కోసం డిమాండ్, పాత సమస్యలే పరిష్కరించలేదంటూ ఎమ్మెల్యేలపై జనం ఆగ్రహం, ఫండ్స్ ఇస్తలేరంటూ రూలింగ్ పార్టీ ఎంపీటీసీల నిరసన. పాత సమస్యలే పరిష్కరించలేదని వరంగల్ రూరల్ జిల్లా సాయంపేటలో నిర్వహించిన గ్రామ సభలో ఉప్పలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరామన్ రెడ్డి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతిని మండల అభివృద్ధిపై స్థానికులు నిలదీశారు. గతంలో తాము ప్రస్తావించిన సమస్యలు పరిష్కరించలేదని, మళ్ళీ గ్రామసభ ఎందుకు పెట్టారని ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామ సభలో మంత్రి అక్కడ ఉన్నటువంటి గండ్ర వెంకటరామన్ రెడ్డి అలాగే జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి గండ్ర జ్యోతులకు ఎదురైనటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకు వెలుగు పత్రిక ప్రధానంగా చూపించడం జరిగింది.